నిన్నటి వరకు రాజకీయాలు చేశారు, చేసిన వెంటనే ఇంకేమీ లేదనుకొని మొన్న పంచాయతీలకి చేతులు ఎత్తేశారు, వార్డులకు వచ్చేసి చేతులు ఎత్తేశారు, మున్సిపాలిటీలకు వచ్చేసి చేతులు ఎత్తేశారు. ఇంకేది కాదనుకేది ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా చేతులు ఎత్తేసిన వాళ్ళు. మీరు ఆ నాయకుడే చేతులు ఎత్తేసిన తర్వాత మీకెందుకు ఇంకేదన్నా ఎక్కడెక్కడ ఉందా? 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా దండుకునేదాన్ని చిల్లర డబ్బుల కోసం ఉండరు మీరు. నేను పెడతా ఖర్చులు, 10,000 ఇస్తా నీకు, నా దగ్గర నాతో కూడా తిరుగు, మన ఎట్ట తిరిగావు, నీకు ఇచ్చాను, నిన్ను వార్డు మెంబర్కి చేశాను, ఆ గవర్నమెంట్ కాబట్టి నిన్ను తీసుకొచ్చాడు, 10,000 20,000 రూపాయలు ఇచ్చి నేనైతే దూరం పెడుతున్నా తీసుకొచ్చానట్టు. ఇప్పుడు ఈరోజు కూడా నువ్వు ఆ వాటిని ఈ మాటలు అవాగచ్చే వాళ్ళకని మాట్లాడితే బాగుండదు. ఇంకైనా యజ్ఞతగా కరెక్ట్గా ఉండు. మీ అన్న గుడ్డోడు, అతను సంపాదిస్తే నువ్వు నీ కొడుకులు తిని బతుకుతున్నారు. మేము బతకడంలే, మేము స్పష్టంగా సంపాదించుకొని బతుకుతున్నాం. ఈ రోజు కూడా కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, నువ్వేమేమో అన్నీ సంపాదించుకుంటున్నావు. నువ్వు చిల్లర దండుకునేవాడు, మా దగ్గరికి వచ్చి అగసాట్ల పొరవలా మాట్లాడాలంటే నీ కొడుకు కాడికి పోరా, నువ్వా అంజాత్ కాడికి పో, తాడ తీస్తాడు నీకు. నీ బతుక్కి ఒక గోవర్ధనుడు కానీ, మా అన్న ఎమ్మెల్యే గారిని, గోవర్ధనుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి కాలు గోటు కూడా సరిపోవు. నువ్వు మా వాళ్ళ గురించి మాట్లాడుతావు, ఎమ్మెల్యేలు కానీ సీఎంలు కానీ మాట్లాడే శక్తి కానీ ఎక్కడుందరా నీకు? నీకు అది ఏడుందరా నీకు? ఇంతవరకు గౌరవించా, ఇంకటాన్ని గౌరవించను. నీ ఎక్కడ కలిపితే కానీ నీకు ప్రతిదీ కౌంటర్ వేస్తాను, మీ ఇంటికాడికి వస్తా. నువ్వు అనవసరంగా కాలువలు చేసుకున్నావు, మా చేత రోడ్లు చేసుకున్నావు, అవన్నీ కూడా చేస్తా. అక్రమ లేవట్లో నువ్వు ఉండవు, నీ నీళ్ళు కానీ ప్రతిదీ కూడా. ఆ గుడ్డోడు సంపాదించి పెడితే నువ్వు తింటాడు, అట్టా తను తినరా నువ్వు. వీళ్ళతో పని జగన్మోహన్ రెడ్డితో నీకు అవసరమా? గోవర్ధనుడితో నీకు అవసరమా? గోవర్ధనుడి కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు. నువ్వు అంటారా మా దగ్గర మాట్లాడితే అగసాలపురంగా వచ్చే, అగసాలపురంకి వచ్చి మాట్లాడే శక్తి ఉందా? ఒక్కడలా లేదా నీకు అగసాలపురంలో? ఇప్పుడంతా నేను ఒక్కడనే, అందరు మా వాళ్ళే. నీకెక్కడ రాదు, మీ ఊర్లో రారు, మీ చిన్నాళ్ళు రాలు, మీ పెదగాళ్ళు రాలు, మీ పిల్లకాయలు రాలు, ఎవరు రారు. నీకా మా వాళ్ళ గురించి మాట్లాడే శక్తి నీకుందా? నా దగ్గర అడుగుతుంది ఇంకెవడు.